జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ 175 సీట్లు 2024 ఎన్నికల్లో వస్తుందని అంటున్నారు. అయితే చూస్తున్నట్టయితే వైసీపీకి వ్యతిరేకత ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాళ్ళంతా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్న గుండరాజు అట్టు ఒక సామాన్యురాలుగా మేము చెప్పేది ఏంటంటే ఆయన ఒక ఫ్యాన్గా కావచ్చు, దేని కింద తద్మన్గా కూడా రావచ్చు. వచ్చే వాళ్ళ ఇంట్లో కూడా బ్యాన్ చేసి వాట్సాప్లో మెసేజ్లు పెట్టించి ఏదైతే ఉందో మీ స్కూల్ పంపిది వంక పెట్టద్దు, తర్వాత ఏంటంటే మీకు ఐ కట్ చేస్తాం, ఈ కట్ చేస్తాం, రేషన్ కార్డ్ కట్ చేస్తాం, మీరు రాకపోతే గర్జన్ రాకపోతే అని చాలామంది బ్లాక్మెయిల్ చేసి నేను తప్పించాను. కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా బాగాలేదు. నెక్స్ట్ వస్తుందో లేదన్నది పక్కన విషయం పెట్టండి, అది ఏంటంటే జనాలే చూసుకుంటారు. ఏది కూడా ప్రతిదీ నిన్నట జరిగిన దగ్గర నుంచి కూడా జనాలన్నీ చూసుకునే ఉన్నారు. జనాలకు ఏమి చెప్పనవసరం లేదు నాకు తెలిసి, ఎందుకంటే ఈ వాట్సాప్లో మెసేజ్లు పెట్టి జనాలు అయితే దేని గురించి బెదిరించలేరు. వైసీపీ పెట్టిన పథకాలన్నీ అమలు చేస్తున్నాం, మాదే మళ్ళీ నెక్స్ట్ అధికారం అని చెప్పి చెప్తున్నారు. అమలు చేస్తున్నారంటే ఎంతవరకు వచ్చింది? అమలు చేసిన వాళ్ళు చెప్పేసుకుంటే సరిపోతుంది. ఈ రోజు వరకు నాకు ఇంతకు అమ్మఒడి పడలేదు, ఏది కూడా నేను తీసుకోవట్లేదు. మరి నేను కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఆ కంప్లైంట్ కూడా ఎవరు తీసుకోవట్లేదు. వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? అమలు పడిపోతుంది చేసేస్తున్నారంటే వాళ్ళు అనుకుంటే సరిపోదు. ప్రతి ఒక్క వాళ్ళు ఏమైనా ఇంటింటికి వచ్చి మీకు పడుతుందా అని చెప్పేసి అడుగుతున్నారా? ఇవన్న నేను వాలంటీర్తో సైతం వచ్చి మీకు ఏమైనా రావట్లేదా చేయట్లేదా, మీకు అమ్మ ఒడి పడిందా లేదా, రేషన్ బియ్యం మాత్రం ఖచ్చితంగా ఒక 20 రూపాయలు కట్ చేస్తారు అని చెప్పేసి కట్టే దగ్గర బాగానే వసూలు చేస్తున్నారు, ఇచ్చే దగ్గర ఏ విధమైన ఇది లేదు. మా ఇంట్లో నాకే అమ్మ ఒడి పడలేదు. మా పిల్లలు ఎక్కడ జరిగింది సార్? ఆయన చూడమండి, వచ్చి పరిపాలన చూస్తే తెలుసు ఆయన పరిపాలన ఆయనకే. ఎంతసేపు ఎదుటి వాళ్ళని చెయ్యెత్తి వేలెత్తి చూపెట్టడం కాదు, వాళ్ళు కూడా వచ్చి చూడాలి. రోజు వచ్చి ఇంటింటికి తిరిగి చూడమని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది సామాన్యుల బాధ ఏంటో. వైసీపీ ప్రభుత్వం నుంచి మీకు పథకాలన్నీ అందుతున్నాయా? అన్నీ ఏమి అందట్లేదండి మాకు పథకాలు. పథకాలు అందుతాయి అది ఇది అని చెప్తున్నారు, కానీ ఏమి అందట్లేదు. ఏమంటే మీకు ఇల్లు కనిపిస్తుందో అది ఇది అంటున్నారు, కానీ మేము ఇల్లులో అమ్మేసామయ్యి అక్కడికి ఉండేవి అమ్మేసుకున్నాము. ఇప్పుడు పరిస్థితి బాగాలేక అలా రోడ్డు మీద వచ్చి ఉన్నాం. మీకు అందుతాయి అది చేస్తాయి. వైసీపీ ప్రభుత్వంలో అందరు ప్రజలందరికీ అంతా న్యాయమే అవుతుంది. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ప్రజలందరికీ మేము ఇంటింటికి వాళ్ళకి ఏటు కావాలో వాళ్ళకి ఇస్తున్నాం, ఎటువంటి లోటుపాటు చేయట్లేదని. ఇంటింటికి ఏటు కావాలనేది ఇవ్వట్లేదు అంటే ఆనాడు ప్రకటించాడు కాబట్టి అమ్మ ఒడి డబ్బులు చెయ్యూత డబ్బులు ఇవన్నీ వేస్తాడు వేస్తాడు, కానీ రేట్లు పెంచేస్తాడు కదా. కిలో బియ్యం 50 రూపాయలు ఉన్నాయి, అలాగే 1000 రూపాయలు మూట ఉన్నది 1300 1400 అవుతుంది. మరి కూలి పని చేసుకున్నా లేని చెప్తారు తినలేం కదా. అలాగే కేజీ ఉల్లిపాయలు 60 రూపాయలు 70 రూపాయలు, టమాటీలు 100 రూపాయలు 80 రూపాయలు 60 రూపాయలు అలా వస్తున్నాయి. మరి అలాగే ఎన్ని కేజీలు కొనుక్కొని 30 రూపాయలు తినగలవు? 50 100 రూపాయలు కూలికెళ్ళాలి, 200 రూపాయలు కూలికెళ్ళాలి, ఏం తినగలవు? తినలేం కదా. మరి అన్నీ అలాగే కొంచెం అలాగ ఇస్తున్నారేమో డబ్బులు, ఇలాగ రేట్లు పెంచుతున్నారేమో. అంటే ఎలాగుందమ్మా ప్రభుత్వంలోనే రేట్లు అంటే ఎక్కువగా పెరిగిపోయాయి? ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అతను ఆ రోజు అమల్లో పెట్టి ఇలాంటివన్నీ ప్రజలకు ఇస్తామని అన్నారు, కానీ రేట్లు పెంచేస్తుంటారు కదా. గతంలో ఏ రోజైనా ఇలాగ ఉందామ్మా? ఇలాగ గతంలో లేదు, గతంలో ఏమి లేదు. మామూలుగా ఎంతవరకు ఉండేది అంతవరకే చేసేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. అతను ప్రపంచ రావాలని దీంట్లోకి రావాలనేది అతను అనుకున్నవి అతను పెంచుతున్నాడు, కానీ అన్నిటి మీద రేట్లు పెంచేస్తున్నాడు. అందులో సుఖమే ఉన్నది. అంటే మీరు ఏమంటున్నారు, ఎన్నో పథకాలు ఇస్తున్నారు కానీ ప్రజలకైతే ఉపయోగం లేదని? లేదు, అదొకటి. ముఖ్యంగా ఏంటంటే ఎంత ఇదైనా సరే అతను తాగుడు తీయట్లేదు. తాగుడు వాళ్ళకి కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది పోతున్నారు, కన్ని కుర్రాలు పోతున్నారు. అందులోకి ఉదాహరణ ఎవరంటే నా ఇంటే సాక్ష్యం. నా కన్ని కొడుకు పోయాడు అదే తాగుడు వల్ల. అంటే ఆయన అన్నారు ఈ మందు మీద ఎక్కువగా రేట్లు పెడితే ప్రజలు దాని కాసి వెళ్ళే అవకాశం ఉన్నదని అందుకే రేట్లు పెట్టాము, బ్రాండ్లు కూడా చాలా అనేది తగ్గించామని చెప్పి. బ్రాండ్ తగ్గించితే సుఖమేమన్నది? తాగడం వల్ల మా అంటలేదు కదా, తాగుడు తీసేస్తే అయిపోద్ది కదా. ఎన్టీ రామారావు ఒక టైంలో తీసేశాడు తాగుడు, తీస్తారా లేదండి? ఆ టైంలో కొద్ది రోజులైనా సరే ఉన్న 10 రోజులైనా సరే కొద్దిగా హ్యాపీగా ఉన్నారు మందు లేకంటారు. కానీ ఇప్పుడు 200 కాదు 300 రూపాయలు అయినా సరే కంపల్సరిగా ఇంట్లో కాదు కూలోడు అయినా సరే ఇంట్లో పెళ్ళం పిల్లకి డబ్బులు ఇవ్వక నన్ను ఆడు పట్టుకొని తాగేసి ఇంట్లోకి వచ్చి గొడవాడుతున్నాడు. బాగా నడుస్తున్న ఒక కుటుంబం భార్య బిడ్డలతో బతకవలసిన వాళ్ళు రోడ్డు మీద పడిపోతున్నారు.
అంతకచ్చలి రోడ్డు మీద పడిపోతున్నారు అలా కలహాలు ఎలాగ వస్తాయంటే తాగున్నాడు రకరకాలుగా మాట్లాడుతున్నాడు రంకుదనవా ఇంకా ఇంకా చండాలమైన మాటలు భార్యని ఆడుతాను అనొచ్చు అంటనరు కూడా ఇవన్నీ మేము ఆలకిస్తనే వచ్చాం గతంలో ఉన్న ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం గతంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు అయితే ఇప్పుడు 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారిని సీఎం గా ఎన్నుకున్నారు అయితే ఈ రెండు ప్రభుత్వంలోనే తేడా ఏంటి తేడా ఏంటంటే అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కొద్దిగా అన్నిటికీ అవకాశం ఉన్నట్లు చేసేవారు ప్రజలకి కూడా అది ఇప్పుడేమైందంటే ఇతను ఇలా ఇస్తున్నాడు కానీ ఇలా మళ్ళీ రేట్లు పెంచేసి లేదు ఇలాగా ఈ మందు ఒకటి ఇలాగా దాన్ని కంట్రోల్ చేస్తానండి కంట్రోల్ చేయలేదు జనాలు చనిపోతున్నారు జనాలు కొట్టుకుంటున్నారు జనాలు రక్తపోర్లు అయిపోతున్నారు కుటుంబాలు చెదిరిపోతున్నాయి అన్న క్యాంటీన్ కూడా లేదు అప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టారు నేను గత 20 ఏళ్ళుగా ఇగ ఏళ్ళతోటే తిరిగాను నేను తెలుగుదేశం పార్టీలోను ఏంటి ఇప్పుడు ఇందులోకి కూడా వెళ్ళాను కానీ ఇందులోకి వెళ్ళేసరికి ఏం అవ్వలేదు ఏమీ న్యాయం జరగట్లేదు అది జరిగింది